భారత రాజ్యాంగం రూపొందించిన రిజర్వేషన్ల ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. ఏప్రిల్ నెలను మహనీయుల జయంతి ఉత్సవాల మాసంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పూలే అంబేద్కర్ సందేశ యాత్రలు జాతరలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న నీలిదండు కావత్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 12న జిల్లా కేంద్రంలో నీలి టీ-షర్ట్ వాలంటీర్ల కావాతు ఉంటుందని అదే విధంగా ఈ యాత్రకు సహకరించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మరియు రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలు, బలహీన వర్గాలపై మానవాధుల దాడులు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగాన్ని తొలగించి దాని స్థానంలో మానవాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మానవాదుల కుట్రలకు అడ్డుకట్టవేసి రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని చెప్పారు. మహనీయులు, జయంతులు ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే, ఏప్రిల్ 5న జగజ్జీవన్ రామ్ జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. మహనీయుల జయంతుల్ని ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి, అట్లనే సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకర్త ఏప్రిల్ 11 నాడు మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉంటుంది. అట్లనే మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5 నాడు. ఈ ముగ్గురు జయంతుల సందర్భంగా పెద్ద ఎత్తున సామాజిక చైతన్యానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఇవాళ కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. మానీల జయంతులు అంటే ఆ రోజు వరకు దండేసి దండం పెట్టడం కాదు. ఇవాళ మానీల యొక్క ఆశయాలని, లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఈరోజు ప్రజల్ని సామాజిక చైతన్యాన్ని కల్పించడమే ఈరోజు వాళ్ళని యొక్క ఆశయాల్ని, లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్లడం అయితే తప్ప మరొకటి కాదు. అందుకనే ఈరోజు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కల్పించడం కోసం పులే అంబేద్కర్ సందేశ యాత్రల్ని రాష్ట్రవ్యాప్తంగా కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ నిర్వహిస్తా ఉంది. అంబేద్కర్ జాతరల్ని నిర్వహిస్తా ఉంది. అందుకని దాంట్లో భాగంగానే ఏప్రిల్ 12వ తేదీ నాడు అంబేద్కర్ పులే సందేశ యాత్ర సందర్భంగానే ఏప్రిల్ 12వ తేదీ నాడు సంగారెడ్డిలో నీలిదండు కవాతు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ నీలి టీ-షర్ట్స్ వేసుకుని, నీలి జెండాలు పట్టుకుని ఈ ర్యాలీ కార్యక్రమం ఉంటా ఉంది. అట్లనే 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పులే అంబేద్కర్ సందేశ యాత్రని కేవీపీఎస్ నిర్వహిస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. 25వ తేదీ నాడు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ పూలే జాతరని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కూడా మేధావులు, అట్లనే సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, సామాజిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగాలుంటే వీటన్నింటిని కూడా జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది, రిజర్వేషన్ల మీద దాడి జరుగుతూ ఉంది. అట్లనే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇక రిజర్వేషన్లే ఉండేటట్టు